విషయం మీద మాట్లాడడానికి అమరావతి దళిత బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య ఉన్నారు. బాలకోటయ్య గారు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎలా చూస్తారు? మూర్తి గారు, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అవినాష్ రెడ్డి గారి యొక్క ఈ కేసు విషయం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం చాలా పరిశీలిస్తుంది. నిన్నటిదాకా ఇది టామ్ అండ్ జెర్రీ ఆటలా అయిపోయింది. పిల్లి పట్టుకోదు, ఎలుకు దొరకదు, ఇదే ఆట అయిపోయింది. ఈ రోజునేమో బుసల కొడుతున్న పాముకి ఒక చిన్న ముంగిస గనక పిల్లేది గంట లేచినట్టుగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా అయిపోయింది. న్యాయస్థానాలలో ఈ ప్రక్రియ నడుస్తుంది. మొన్న వివేక అవినాష్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోరాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీజే గారు దాన్ని తప్పుబట్టారు. ఇంకా విచారణ పరం కొనసాగుతూనే ఉంది. ఈ రోజున న్యాయస్థానాలు కానీ, న్యాయ సీజే మన సిబిఐ విచారణ సంస్థలు కానీ రాష్ట్ర ప్రజలకి తమ ఔన్నత్యాన్ని చట్టం ముందు, న్యాయస్థానాల ముందు ఎంతటి వారైనా శిక్షార్హులే. ధనిక పేద తేడా లేదు, బలవంతుడు బలహీనుడు అనే తేడా లేదు అనే ఒక ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మాన్ని చెప్పగలగాలి చాలా తీక్షణంగా. ఈ రోజు కూడా సీజే గారి ముందు, సుప్రీం సీజే గారి ముందు ఈ కేసు బెంచ్ మీదకు వస్తుంటే రాష్ట్రం మొత్తం, ఈ రోజు నేను మందడం ఒక మహాపాదయాత్రలో ఉన్నాను అమరావతి రైతుల తరఫున, రాష్ట్రం మొత్తం కూడా అది ఆ దిశగానే ఆలోచిస్తుంది. కాబట్టి సిబిఐ ఒక అత్యున్నత విచారణ సంస్థగా పేరొందిన సిబిఐ తన విచారణ యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క ధర్మాన్ని పాటించి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తుందో చూస్తున్నాము. న్యాయస్థానాలు కూడా నేను ఒక మాట చెప్తాను, కాదనుకుంటే మన బెబ్బులపులి సినిమాలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంటారు, కోర్టుకి తీర్పుకి ఇంత తేడా నానని. ఈ రోజున న్యాయస్థానాల పరిస్థితి కూడా ప్రశ్నార్థకం అవుతుంది, అనగ తప్పడం లేదు. కాబట్టి విచారణ నేరస్తులే, నేను నేరం చెయ్యలేదు, ఫలానా ఎల్లయ్య చేశాడు, పుల్లయ్య చేశాడు, మల్లయ్య చేశాడు, వారిని పట్టుకోండి అని అంటం అనేది భారత శిక్షాస్మృతిలో ఎక్కడా మనం చూడలే ఇప్పటి వరకు. అయినా దీనికోసం ఒక భారీ వాహన శ్రేణి, ఒక పెద్ద ఎత్తున కార్యకర్తల తరలింపు, సిబిఐ కార్యాలయం చుట్టూ మోహరింపు, అసలు ఈ ప్రక్రియ ఏంటో కూడా అర్థం కావడంలా. వివేకానంద రెడ్డి గారి కుమార్తె తన తండ్రి యొక్క హత్యకు న్యాయబద్ధమైన కోరికను అడిగింది. ఆమె విజ్ఞప్తి మేరకే సిబిఐ విచారణ కమిటీ నేసింది న్యాయస్థానాలు. మా రాష్ట్ర ప్రభుత్వం దానిని ముప్పు తెప్పలబెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వెళ్ళగొట్టింది. అయినా కూడా అక్కడ విచారణ పర్వం సక్రమంగా జరుపుకోకుండా పిటిషన్ల రూపేణ చట్టబద్ధంగా లేదా కోర్టుల్లో ఉండే నిబంధనలను వినియోగించుకొని ఈ విధమైన ప్రక్రియకు పాల్పడటం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయ్ని ఎవరు చంపారో అసలు పట్టుకోవాల్సిన బాధ్యత ఆయనది. ఆయన చెప్పాడు, ఆయన చనిపోయిన మూడు గంటల్లోనే చెప్పాడు, మా బాబాయ్ని ముఖం మీద గొడ్డలతో దొరికారు, వెనక మూడు ఫోట్లు వేశారు, రక్తంతో కాళ్ళనే ఈ విధంగా లాగారు అనని. అసలు ముఖ్యమంత్రి గారికి అది గొడ్డలన్న సంగతి ఎట్లా తెలిసిందో కూడా అర్థం కావడంలా. ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చినా తప్పలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఎల్లో మీడియా చేసింది, ప్రతిపక్ష పార్టీ చేసిందని. ఇవ్వండి, సజ్జల గారికి నోటీస్ ఇవ్వండి. థాంక్యూ సో మచ్ బాలకోట గారు.